పాకిస్తాన్ భారత్ జట్టు మ్యాచ్ అంటే ఒక యుద్ధం లాగానే ఉంటుందని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం అయితే మార్పు ఒక్క క్రికెటర్లో జరిగిందా లేకపోతే అందరిలో జరిగిందనే చూడాలి వాస్తవంగా భారత్లో అయితే పాకిస్తాన్ గెలిచినప్పుడు ఇక్కడ సంబరాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ పాకిస్తాన్లో భారత్ గెలిచిందని సంబరాలు చేస్తే తలలు నరికేస్తారు వాళ్ళని మతోన్మ మతానికి సంబంధించినటువంటి అవమానించారన్నటువంటి పేరుతో జైళ్ళల్లో కూడా పెడతారు భారత్కి అనుకూలంగా ఒక్కడ కూడా అక్కడ స్టేట్మెంట్ ఇవ్వనియరు ఇచ్చారా వాళ్ళని చంపేస్తారు అదే దేశంలో పాకిస్తాన్ జందాబాదులతో పాటు బ్యానర్లు ఎట్టుకు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు మన దరిద్రం అది కాకపోతే ఒక్క వ్యక్తి మాత్రం పాకిస్తాన్లో తాజాగా ధైర్యం చేశాడు ఒక్క క్రికెటర్ మరి ఇతని స్పెషల్ ఏంటో తెలీదు పాకిస్తాన్ స్టార్ ఫేసర్ హసన్ అలీ ఐ లవ్ ఇండియా అని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక పాకిస్తాన్ క్రికెటర్ నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్ రావడం నిజంగా సంచలన విషయమే టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ సవాళ్లతో నోరు పారేసుకునే పాక్ క్రికెటర్లనే ఇంతవరకు చూసాం కానీ ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఐ లవ్ ఇండియా అంటూ తొలిసారి హసన్ అలీ చెప్పడం గొప్ప విషయం ప్రస్తుతం ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ జట్లు బిజీగా ఉన్నాయి ఆదివారం ఆగస్టు ఇరవై దాయాదులు పోరు కూడా జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఆసియా కప్ వేటను ఘనంగా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ మాత్రం సంచలనాన్ని ఇస్తూనే ఉంది